నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శివశంకర్ ముందుగా చూద్దాం హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో యాభై వేల మందికి కరోనా పరీక్షలు ప్రైవేట్ ఆసుపత్రులు ల్యాబ్లలో కరోనా పరీక్షలు చికిత్సకు మార్గదర్శకాలు రూపొందించాలని సీఎం కేసీఆర్ ఆదేశం వైరస్ వ్యాప్తిపై ఆందోళన వద్దని ప్రజలకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి వైరస్ను కట్టుదిట్టంగా నియంత్రించనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటన దేశ రాజధానిలో కోవిడ్ నియంత్రణపై రేపు అఖిలపక్ష సమావేశం తక్షణమే ఐదు వందల రైల్వే కోచ్లలో ఎనిమిది వేల పడకలు కేటాయిస్తామని కేజ్రీవాల్ కు అమిత్ షా హామీ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని సందర్శించిన వ్యవసాయ శాఖ మంత్రి శాతం పనులు పూర్తయ్యాయని త్వరలో ఉత్పత్తి ప్రారంభమవుతుందని వెల్లడించిన నిరంజన్ రెడ్డి నీటిపారుదల పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశం వచ్చే ముప్పై రోజుల్లో ఉపాధి కూలీలకు ముమ్మరంగా పనులు కల్పించాలని సోమేశ్ కుమార్ ఆదేశం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు వారం పది రోజుల్లో హైదరాబాద్ రంగారెడ్డి వికారాబాద్ మేడ్చల్ సంగారెడ్డి జిల్లాల్లోని ముప్పై అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాభై వేల మందికి ముందు జాగ్రత్తగా చర్యగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు ప్రైవేట్ ల్యాబొరేటరీలు ప్రైవేట్ ఆసుపత్రులలో కోవిడ్ నిబంధనలు అనుసరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చికిత్సలకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు కరోనా వ్యాప్తిపై ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వైద్య ఇతర శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయాలు తీసుకున్నారు కోవిడ్ వ్యాప్తిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు అయితే ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని సూచించారు ముఖ్యంగా ఇతర తీవ్ర జబ్బులు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలన్నారు వైరస్ వ్యాప్తిని నివారించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవడంతో పాటు బాధితులకు అవసరమైన చికిత్సను అందించడంలో ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ఉన్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది దేశ రాజధానిలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు ఢిల్లీలో వైరస్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్తో అమిత్ షా ఈరోజు సమావేశం నిర్వహించారు ఢిల్లీలోని కరోనా ఆసుపత్రుల్లో పడకల కొరత దృష్ట్యా వెంటనే ఐదు వందల రైల్వే కోచ్లలో పడకలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు దీంతో పడకల సంఖ్య మరో ఎనిమిది వేలు పెరుగుతాయని తెలిపారు అలాగే కరోనా చికిత్సకు అవసరమైన వెంటిలేటర్లు ఆక్సిజన్ సిలిండర్లు ఇతర వైద్య పరికరాలు అందుబాటులో ఉంచుతామన్నారు వైరస్ను నియంత్రించడంలో భాగంగా ఢిల్లీలోని అన్ని కంటైన్మెంట్ జోన్లలో ప్రతి వ్యక్తికి సంబంధించి సమగ్ర ఆరోగ్య సర్వే చేపడతామన్నారు రెండు రోజుల్లో కరోనా పరీక్షలను రెట్టింపు మరో ఆరు రోజుల్లో మూడు రెట్లు పెంచనున్నట్టు అమిత్ షా తెలిపారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో అరవై శాతం పడకలు కోవిడ్ బాధితులకు తక్కువ ధరలకే కేటాయించే అంశాన్ని పరిశీలించేందుకు నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ పాల్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు హోంమంత్రి తెలిపారు కాగా కేంద్ర హోంమంత్రితో జరిగిన సమావేశం సంతృప్తికరంగా సాగిందని పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు దేశాన్ని కలవర పెడుతున్న కోవిడ్ నైన్టీన్ ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సోమవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది ఉదయం పదకొండు గంటలకు నార్త్ బ్లాక్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది సమావేశంలో పాల్గొనాలని ప్రభుత్వం బీజేపీ బీఎస్పీ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీలకు లేఖలు పంపింది కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు రాష్ట్రంలో మరో శాసనసభ్యుడు కోవిడ్ బారిన పడ్డారు జనగా మా శాసనసభ్యుడు ముత్తిరెడ్డి రెడ్డికి కరోనా సోకి చికిత్స తీసుకుంటుండగా ఈరోజు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్కు కూడా వైరస్ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు గత నాలుగు రోజులుగా అస్వస్థతగా ఉన్న బాజిరెడ్డికి ఆయన సతీమణికి వైద్య పరీక్షలు నిర్వహించగా బాజిరెడ్డికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది ఆయన సతీమణికి నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది చికిత్స కోసం బాజిరెడ్డి హైదరాబాద్కు చేరుకున్నారు కాగా రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడుకు చేరుకున్నాయి గత ఇరవై నాలుగు గంటల్లో రెండు వందల యాభై మూడు కేసులు నమోదయ్యాయి వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలోనే నూట డెబ్బై తొమ్మిది కేసులున్నాయి ఇదిలా ఉంటే దేశంలో కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య పెరుగుతోంది కరోనా రికవరీ రేటు యాభై పాయింట్ ఐదు తొమ్మిది శాతానికి చేరుకుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలియజేసింది గత ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది వేల నలభై తొమ్మిది మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు మొత్తం కోలుకున్న వారి సంఖ్య సుమారు లక్ష యాభై వేలకు చేరుకుంది మరోవైపు గత ఇరవై నాలుగు గంటల్లో పదకొండు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది కోవిడ్ బారిన పడ్డారు ఒక రోజులో నమోదైన కేసుల్లో ఇవే అత్యధిక కేసులని అధికారులు తెలిపారు మొత్తం కేసుల సంఖ్య మూడు లక్షల ఇరవై వేల తొమ్మిది వందల ఇరవై రెండుకు చేరుకుంది లక్ష నలభై తొమ్మిది వేల మూడు వందల నలభై ఎనిమిది మంది బాధితులు చికిత్స పొందుతున్నారు కోవిడ్ వల్ల ఇప్పటి వరకు తొమ్మిది వేల నూట తొంభై ఐదు మంది మృతి చెందారు దీంతో మృతుల శాతం రెండు పాయింట్ ఎనిమిది ఆరుకు చేరుకుందని అధికారులు తెలిపారు రాష్ట్రంలో విరివిగా ఉత్పత్తి అయ్యే పసుపు మిర్చి మామిడి పంటలు ఎగుమతి చేసేందుకు క్లస్టర్లు ఏర్పాటు చేసేందుకు సహకరించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ నీతి ఆయోగ్కు విజ్ఞప్తి చేశారు ఇందుకు వాణిజ్య శాఖతో సమన్వయం చేయాలని కోరుతూ ఆయన నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్కు లేఖ రాశారు కోవిడ్ నైన్టీన్ నేపథ్యంలో ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ కింద వీటిని చేపట్టాలని విజ్ఞప్తి చేశారు క్లస్టర్ల ఏర్పాటుకు రెండు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు కేంద్ర వాణిజ్య శాఖకు పంపించామన్నారు రంగారెడ్డి మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో మామిడి ఎగుమతి ఆధారిత క్లస్టర్ కోసం అరవై ఎనిమిది పాయింట్ నాలుగు మూడు కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలో పసుపు క్లస్టర్ను తొంభై కోట్ల రూపాయల వ్యయంతో వరంగల్ ఖమ్మం ఉమ్మడి జిల్లాలో మిర్చి క్లస్టర్ను అరవై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖకు ప్రతిపాదనలు పంపినట్టు వినోద్ కుమార్ లేఖలో వివరించారు దేశంలో అనూఖ్యంగా పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు కట్టడి చేసేందుకు తిరిగి లాక్డౌన్ ప్రవేశపెట్టనున్నట్టు సామాజిక మాధ్యమాలలో వస్తున్న వార్తలు కేంద్ర ప్రభుత్వం ఖండించింది ఇది పూర్తిగా అవాస్తవమని పత్రికా సమాచార కార్యాలయం పీఐబీ ట్వీట్ చేసింది ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలనలో అటువంటి ప్రతిపాదన లేదని పీఐబీ స్పష్టం చేసింది ఈ తరహా పుకార్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది కోవిడ్ నైన్టీన్ లాక్డౌన్ కారణంగా ఆర్థిక రంగంలో మరింత క్షీణతను నివారించగలిగితే దేశ ఆర్థిక వ్యవస్థ వచ్చే ఏడాది తొమ్మిది పాయింట్ ఐదు శాతం వృద్ధి రేటు నమోదు చేసే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ పిచ్ తాజాగా వెల్లడించింది మరో అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్ కూడా దాదాపు ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది వచ్చే ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ ఐదు శాతంగా ఉండవచ్చని ఈ రేటింగ్ సంస్థ అంచనా వేసింది కరోనా నేపథ్యంలో ఏర్పడిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు భారత్ తీసుకుంటున్న చర్యలు సరైన దిశలోనే ఉన్నాయని ఈ సంస్థలు అభిప్రాయపడ్డాయి తెలంగాణ పారిశ్రామిక ప్రగతిలో మరో మైలురాయి చేరనుంది దశాబ్దాల క్రితం మూతపడ్డ రామగుండం ఎరువుల కర్మాగారం మరో మూడు నెలల్లో తిరిగి ఉత్పత్తి ప్రారంభించనుంది ఇప్పటికే తొంభై శాతం పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉన్న రామగుండం ఎరువుల కర్మాగారంపై దూరదర్శన్ ప్రత్యేక కథనం పెద్దపల్లి జిల్లా రామగుండంలో పంతొమ్మిది వందల డెబ్బైలో రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో యూరియా తయారీ కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది అనుకున్న స్థాయిలో ఉత్పత్తి సాధించలేకపోవడం ఇతరత్రా కారణాలతో పంతొమ్మిది సంవత్సరాల అనంతరం ఆ కర్మాగారం మూతపడింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఎరువుల కర్మాగారాన్ని పునః ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది ఇందుకు తగిన సహకారం అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు పలుమార్లు చర్చలు జరిపి ప్రాజెక్టు పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించారు ఎట్టకెలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఎరువుల కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించడంలో విజయం సాధించారు ఎరువుల కర్మాగారానికి కావలసిన మౌలిక సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్థానంలో రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ పేరుతో రెండు పదహారు కొత్త యూనిట్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి దాదాపు పనులన్నీ పూర్తి చేసుకుని రెండు మూడు నెలల్లో ఉత్పత్తికి సిద్ధంగా ఉంది తాజాగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యేలు పుట్టమధు దాసరి మనోహర్ కోరుకంటి చందర్ జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ప్లాంటును సందర్శించారు ప్లాంటులో ఎరువుల ఉత్పత్తి వాటి రవాణా తదితర పనులు పరిశీలించి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు ప్లాంట్ నిర్మాణం పనులు తొంభై తొమ్మిది శాతం పూర్తయ్యాయని సెప్టెంబర్ లో ఉత్పత్తి ప్రారంభించనున్నట్టు చెప్పారు ఈ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయ్యే యాభై శాతం ఎరువులు తెలంగాణకే కేటాయిస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు గారు దీనికి సంబంధించినటువంటి పురోగతి మీద అటు కేంద్రంతో ఇక్కడ ఉండే ప్లాంట్ అధికారులతో సంప్రదింపులు చేస్తున్నారు వ్యవసాయ శాఖ తరఫున మేము కూడా నిత్యా సంప్రదింపులు చేస్తున్నాం జిల్లా మంత్రి గారు కానీ కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఉండేటువంటి ఆగిపోయిన పనులను వర్కర్ల ద్వారా పునఃప్రారంభించడానికి ప్రారంభించడానికి అవసరమైన చర్యలను కూడా తీసుకోవడం జరిగింది ఇవన్నీ చేసిన ధర్మిలా ఇప్పుడు మనకు దాదాపు తొంభై తొమ్మిది శాతం పనులు పూర్తయి కావచ్చినాయి ట్రయల్స్ జరగడానికి అవసరమైనటువంటి పనులు జరగాలంటే మరి విదేశాల్లో ఉండేటువంటి సాంకేతిక నిపుణుల యొక్క ఆవశ్యకత ఉందని చెప్తున్నారు మరొక రెండు మాసాలు అంటే జూలై ఆగస్టు పోతే సెప్టెంబర్ మాసంలో పునః అనేటువంటిది అవుతుంది ఒక నెల రోజులు ట్రయల్ నడిస్తే మొత్తం మిషనరీ ప్లాంట్ అంతా కూడా స్టెబిలైజ్ కావాల్సి ఉంటుంది ఆ స్టెబిలైజేషన్ కోసం మళ్ళీ ఇరవై రోజుల నుంచి ఒక నెల పడుతుందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు ఇది తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మొకటా మాయమైనటువంటి ఈ యొక్క ప్లాంటు తెలంగాణ వ్యవసాయ రంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనున్నది రామగుండం ఎరువుల కర్మాగారం పునః ప్రారంభానికి ఆ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్ మహబూబాబాద్ జిల్లా కురబీ డోర్నకల్ మండల కేంద్రాలలో రేషన్ కార్డులు లేని ఆరు వందల మంది నిరుపేదలకు ఆరు లక్షల విలువ చేసే బియ్యం నిత్యావసర సరుకులను రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు ఉచితంగా రేషన్ ద్వారా బియ్యం ఇతర నిత్యావసరాలు అందించామన్నారు ప్రతిపక్షాలు పనిగట్టుకుని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు ఈ రోజు పెద్ద ఎత్తున రైతులకు మనం ఎప్పుడు చూడని ఈ ప్రదేశం కొత్తగా రెండు పంటల పండే రోజు మన ముందు కనిపిస్తుంది చాలా మంది ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు వాళ్ళు కళ్ళుండి కబోదల్లాగా మాట్లాడుతున్నారు ప్రాజెక్టుల సందర్శనని మరి మీరు సరిగ్గా కోవిడ్ పరీక్షలు చేయట్లేరు ఇబ్బంది చేస్తున్నారని రకరకాల కామెంట్స్ వేస్తున్నారు అంటే పచ్చకామెరి అయిన వాళ్ళకు దేశం అంతా పచ్చ కనబడ్డట్టు మరి వాళ్లకు వాళ్ళు చేసిన పాపాలు ఆ రోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు మరి జలయజ్ఞం పెరిట ధనయజ్ఞం చేసి దండుకున్న వాళ్లకు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసింది ఈరోజు కోటి ఎకరాల మగాణ చేసి కాళేశ్వరం ద్వారా నీళ్లిచ్చి మరి కోటి టన్నుల మరి ధాన్యాన్ని పండించిన మరి ఈ రోజు కంటికి కనపడకుండా పోతుంది అటువంటి ఉనికి కోల్పోతున్న రాజకీయ పార్టీల విమర్శలను పట్టించుకోకుండా ఈరోజు పేదవాళ్లకు అండగా ఉండే గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి మరి ఆలోచన అనుగుణంగా యావత్ యంత్రాంగం పేదల కష్టాలు తీర్చడానికి పేదలకు అండగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉపాధి హామీ పనులు వేగవంతం చేయడంతో పాటు కూలీలకు విధిగా పనులు కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కాల్వల పూడికతీత ఫీడర్ కాలువ పనుల నిర్మాణం చేపట్టేందుకు సిఎస్ నీటిపారుదల పంచాయతీరాజ్ శాఖ అధికారులతో బీఆర్కే భవన్లో సమావేశమయ్యారు భారీ మధ్య తరహా చిన్న నీటి ప్రాజెక్టుల్లో పూడికతీత కాలువల మరమ్మత్తు పనులు వెంటనే చేపట్టాలని సిఎస్ ఆదేశించారు వచ్చే ముప్పై రోజుల్లో కూలీలకు ఈ పనులు కల్పించాలని సూచించారు ఈ పనుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు సకాలంలో డబ్బులు చేతికందుతాయని అన్నారు తద్వారా గ్రామాల్లో కొనుగోలు శక్తి పెరుగుతుందని తెలిపారు కాలువల నిర్మాణం ఫీడర్ ఛానల్ పనులు ముమ్మరంగా చేపట్టాలని సిఎస్ సోమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా సీజనల్ వ్యాధులు దోమల వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర పురపాలక శాఖ ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు అనే కార్యక్రమం నిర్వహిస్తోంది ఈ ఆదివారం కూడా పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో వర్షపు నీరు నిల్వ ఉన్న ప్రాంతాలు పరిశీలించి పూల తొట్లలోని నీటిని స్వయంగా తొలగించారు క్రీడా మైదానంలో దోమలు నివాసముండే ప్రాంతాల్లో కలియదిరిగి నివారణ చర్యలు చేపట్టారు మంత్రి మల్లారెడ్డి హైదరాబాద్లోని తన స్వగృహంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఇంటి ఆవరణను స్వయంగా శుభ్రం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి పరిసర ప్రాంతాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించాలని ప్రజలకు సూచించారు ఇంటి పరిసరాల్లో గుబురుగా పెరిగిన మొక్కలు కత్తిరించాలని ప్రజలకు సూచించారు మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్లోని తన నివాసంలో దోమలు నిల్వ ఉండే ప్రదేశాలు ఇంటి ఆవరణలోని ప్రాంతాలు పరిశుభ్రం చేశారు వానాకాలంలో డెంగ్యూ చికెన్ గున్యా వంటి వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను పాటించాలని కోరారు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాల కార్యక్రమంలో పాల్గొన్నారు క్యాంపు కార్యాలయం ముందు వర్షపు నీరు డ్రైనేజీలోకి మళ్లించేందుకు వీలుగా కాల్వలు తువ్వారు హోంమంత్రి మామూద్ అలీ హైదరాబాద్ బంజరాయిల్స్లో ఉన్న తన అధికారిక నివాసంలో పూలతోటను శుభ్రం చేశారు ఈ సందర్భంగా సీజనల్ వ్యాధులు నివారించేందుకు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు ఋతుపవనాలు ప్రారంభమైనందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హోంమంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని అలాంటి ఆర్టికల్ను తొలగించి భారత ప్రజలంతా ఒక్కటేనన్న భావన బీజేపీ ప్రభుత్వం కల్పించిందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు జమ్మూ కాశ్మీర్ బీజేపీ నేతల జన్ సంసద్ ర్యాలీని ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు ఒకప్పుడు పార్లమెంటులో రెండు స్థానాలకే పరిమితమైన బీజేపీ ప్రస్తుతం పార్లమెంటులో మెజార్టీ సీట్లు కైవసం చేసుకుందని ప్రధాని మోదీ నాయకత్వంలోనే ఇది సాధ్యమైందని గుర్తు చేశారు रहे थे तब जो हमने कहा था अवसर मिलते ही भारत की संसद में पूर्ण बहुमत मिलते ही चुटकी बजाकर हमने उस काम को पूरा कर दिया है यह है भारतीय जनता पार्टी का चरित्र यानी हम जो कहते हैं वह करते हैं जो तो बात भारत और चीन के बीच पैदा हुआ है इस समय मिलिट्री लेवल पर बातचीत चल रही है चाइना ने भी यह इच्छा व्यक्त की है कि बातचीत के द्वारा इसका समाधान निकाला जाना चाहिए हम लोगों की भी यह कोशिश है कि मिलिट्री लेवल पर और डिप्लोमेटिक लेवल पर बातचीत के द्वारा इंडो चाइना के बीच जो इस समय टसल है इसका समाधान निकाला जाए लेकिन इतनी बात मैं विश्वास के साथ कह सकता हूं कि हम अपने राष्ट्रीय स्वाभिमान नेशनल प्राइड से किसी भी सूरत में समझौता नहीं करेंगे यह हम आपको भरोसा दिलाते हैं हम आपको विश्वास दिलाते हैं రాబోయే రెండు సంవత్సరాల్లో దేశ ఆర్థిక పరిస్థితిలో గణనీయమైన మార్పులు ఉంటాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు కర్ణాటక జన్ సంసద్ ర్యాలీని ఉద్దేశించి మాట్లాడిన నడ్డా కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో పటిష్టమైన చర్యలు తీసుకున్నట్టు చెప్పారు భారతదేశం తీసుకున్న చర్యలను ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రశంసించిందని తెలిపారు లాక్డౌన్తో ఆర్థిక ఇబ్బందులు పడకుండా అన్ని వర్గాల వారికి ఆత్మ నిర్భర్ ప్యాకేజీని ప్రకటించినట్టు చెప్పారు నడ్డా गहराई से सारी चीजों की चिंता करते हुए इसमें रिफॉर्म्स भी हैं इसमें बॉटल नेक्स रिमूव किए गए हैं इसके अंदर वो सारी लड़ी बनाई गई है कि किस तरीके से भारत को आत्मनिर्भर किया जा सकता है और उस आत्मनिर्भर में उनका नारा था कि आपदा को अवसर में परिवर्तित करो टर्न क्राइसिस इनटू एन अचीवमेंट और उस अचीवमेंट के आत्मनिर्भर भारत की तरफ हम आगे बढ़े हैं हमको इस बात की खुशी है लगभग तीन लाख करोड़ कोलेट्रल फ्री लोन ये एमएसएमई सेक्टर में जाना है कल ही मैंने बताया कि चौबीस हजार करोड़ रुपए लगभग डिस्पर्स हो चुका है और आज निर्मला जी बता रही थी कि वो तीस हजार करोड़ रुपए तक का डिस्पर्सल हो गया है डिस्पर्स कर दिया गया तीन लाख करोड़ रुपए इससे एमएसएमई सेक्टर और एमएसएमई सेक्टर का डेफिनेशन बदल दिया गया బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ముంబైలోని తన నివాసంలో బురివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు టీమిండియా మాజీ కెప్టెన్ ధోని బయోపిక్లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్ కైపోచి పీకే డిటెక్టివ్ బైకేష్ బక్షి వంటి సినిమాల్లో నటించారు పలు టీవీ సీరియళ్లలో కూడా నటించారు సుశాంత్ ఆత్మహత్య గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు ఆయన గత కొంతకాలంగా మానసిక ఒత్తిడి గురవుతున్నట్టు తెలిసింది సుశాంత్ ఆత్మహత్యపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు రాజకీయ నేతలు బాలీవుడ్ నటులు క్రికెటర్లు సంతాపం తెలిపారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి ఏటా జూన్ ఇరవై ఒకటిన జరుపుకుంటాం కోవిడ్ నైన్టీన్ నేపథ్యంలో జన సమూహంతో యోగా వేడుకలు ఈసారి జరుపుకోవడం లేదని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద యశో నాయక్ చెప్పారు ప్రజలు తమ ఇళ్లలోనే యోగా వేడుకలు జరుపుకోవాలన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు మై లైఫ్ మై యోగా అంతర్జాతీయ వీడియో బ్లాగింగ్ పోటీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని శ్రీపాదనాయక్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సేఫ్ బ్లడ్ సేవ్ లైఫ్ పేరుతో పలు స్వచ్ఛంద సంస్థలు రాజకీయ నేతలు విద్యార్థులు రక్తదాన కార్యక్రమాలు నిర్వహించారు పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు రక్తదానం చేశారు రక్తదానం చేసి రోగుల ప్రాణాలు కాపాడాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు నిలవచ్చి రక్తదానాన్ని అందించి పేదవారంగా ఈ రహదారు నిర్వహించడం మరి ప్రపంచ రక్తదాన దేశ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా మంచి కార్యక్రమం ఈ సందర్భంగా మా ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో వైద్యులు విద్యార్థులు యువజన సంఘాల నాయకులు యువకులు రక్తదానం చేశారు ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ అన్ని దానాల కన్నా రక్తదానం మిన్నా అని ఆపద సమయంలో రక్తదానం చేయడం ద్వారా నిండు ప్రాణాన్ని కాపాడిన వారమవుతామన్నారు రక్తదానం చేస్తే మనం ఒక ప్రాణాన్ని దానం చేసినట్టే ప్రాణాపాయం నుంచి ఎంతో మంది ప్రాణాపాయాలు ఉన్న వాళ్ళని మనం రక్తదానం చేసే వాళ్ళకి ప్రాణానికి ఇచ్చినట్టు అవుతున్నాం ఒకసారి ఒకసారి మనం రక్తం ఇస్తే నలుగురి ప్రాణాన్ని మనం కాపాడగలుగుతాం అది ఎలాగంటే ఒక యూనిట్ నుంచి మనం వేరే కాంపోనెంట్స్ పీపీఎఫ్ కానీ ప్లేట్లెట్స్ డెంగ్యూ ప్యూర్ ఫ్లవరే వస్తే వాళ్ళకి ప్లేట్లెట్స్ కానీ తర్వాత యాక్సిడెంట్లలో తీవ్ర రక్తస్రావం అయినప్పుడు మనం హోల్ బ్లేడ్స్ అట్లా అట్లనే ప్యాకెట్ సేల్స్ ఒక్కసారి మనం ఒక్కసారి రక్తదానం చేయండి నలుగురిని కాపాడండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో భారీ స్థాయిలో రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దాతలు రక్తదానం చేశారు మేము ఇలా మొత్తం భద్రాచలంలో పదహారు ఆర్గనైజర్స్ ఉన్నాము ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా ఎలాంటి రక్తం అవసరమైనా కానీ ఏ సమయంలో స్పందించి రక్తం అందిస్తున్నాము ఇది ఒక మారుపు మారుమూల గ్రామం మరియు ఏజెన్సీ కావడం వల్ల చాలామందికి రక్తం అవసరం పడుతుంది దీని రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తున్న పార్టీ నాయకుల అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు తన నివాసంలో ఒకరోజు దీక్ష చేశారు హనుమంతరావు దీక్షకు పలువురు పార్టీ సీనియర్ నేతలు మద్దతు తెలిపారు ఆయన నివాసానికి వెళ్ళి సంఘీభావం ప్రకటించారు ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు మేము కట్టినటువంటి ప్రాజెక్టులను కొంత ట్వంటీ పర్సెంట్ చేస్తే అవి కూడా నీళ్ళు వస్తాయి ప్రజలకు అంటే మేము ఆ ప్రాజెక్టుల దగ్గర పోనీయకుండా అడ్డుకోవడం ఆఖరికి గెలిచినటువంటి శాతం సభ్యుడైనటువంటి ఏదైతే వీరే కానీ ఆపడం అనేది బాగలేదు వాళ్ళ ఇంటికి కూడా ఓనిస్తే లేదు ఈనాడు కూడా బడుగు బలమైన వర్గాలకు అవమానం జరుగుతూనే ఉన్నది ఈ అవమానం వ్యతిరేకంగా అదేవిధంగా కరోనా వ్యాధిలో టోటల్గా కేసీఆర్ ప్రభుత్వం ఫెయిలియర్ అయింది ఈ మూడు ఇష్యూస్ శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న కరీంనగర్ జిల్లాలో జైనుల బునికి మరోసారి బయటపడింది ఆరవ శతాబ్దానికి చెందిన జైనుల ఇరవై నాలుగవ తీర్థంకరుడు జైనమత వ్యాప్తి కోసం విశేషంగా కృషి చేసిన వర్ధమాన మహావీరుని విగ్రహాలు జిల్లాలో బయటపడ్డాయి జిల్లా గంగాధర మండలం కోట్ల నర్సింహులపల్లిలో ఒగ్గు అంజయ్య అనే రైతుకు చెందిన భూమిని ట్రాక్టర్తో దున్నుతుండగా వర్ధమాన్ మహావీరు విగ్రహం బయటపడింది రెండేళ్ల క్రితం కూడా దుక్కి దున్నుతుండగా తీర్థాంకరుని విగ్రహం బయటపడింది దీంతో జైనులు క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలోనే ఇక్కడ సంచరించినట్టు స్పష్టమవుతోంది అయితే క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దానికి చెందిన వర్ధమాన మహావీరునికి సంబంధించిన విగ్రహాలు లభ్యమయ్యాయంటే క్రీస్తుపూర్వం ఐదవ లేదా నాలుగవ శతాబ్దానికి చెందిన వారు ఈ విగ్రహాలు స్థాపించి ఉంటారని భావిస్తున్నారు ఈ విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర పురావస్తు శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జిల్లా కలెక్టర్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విగ్రహాలు పరిశీలించారు గంగాధర రామడుగు చొప్పదండి కోట్ల నరసింహలపల్లి ప్రాంతాల్లో ఆరవ శతాబ్దంలో బౌద్ధ జైన మతం పరిడవిల్లిందని తెలిపారు పురాతన కాలం నాటి విగ్రహాలు బయటపడడంతో ఈ ప్రాంతాన్ని పర్యాటక చారిత్రాత్మక ప్రాంతంగా ప్రకటించాలని రవిశంకర్ కోరారు గంగాధర మండలం కోట్ల నరసింహలపల్లి అనేటువంటి గ్రామంలో దున్నుతుండగా మరి ఒక జైన మతానికి సంబంధించినటువంటి వర్ధమాన్ మహావీర అనేటువంటి గొప్ప రాజు సంబంధించినటువంటి ఒక పాత పురాతనమైన చరిత్రకు సంబంధించినటువంటి మరి ఒక శిల దొరకడం జరిగిందని ఇక్కడ రైతులు చెప్తా ఉన్నారు క్రీస్తుకు పూర్వము ఆరవ శతాబ్దం తొమ్మిదవ శతాబ్దం ఆ ప్రాంతంలో మరి ఇక్కడ జైన మతం బౌద్ధ మతం వెళ్ళినట్టుగా ఇప్పుడిప్పుడు ఆధారాలు లభిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి అంతేకాకుండా కురికేల శాసనం గంగాధర మండలం ఉన్నటువంటి కురికేళ శాసనంలో మరి జినవల్లభుడు మహాకవి రాసినటువంటి కంద పద్యం కన్నడంలో ఉన్నటువంటి ఒక పద్యాన్ని కూడా ఆ శాసనాలలో ఉంది ఇలా తెలుగు భాష భాష ప్రాచీన హోదా వచ్చిందంటే తెలుగు భాష కానీ కన్నడ భాష కానీ ప్రాచీన హోదా ఆ శాసనాల ద్వారా వచ్చిందని చెప్పి చరిత్ర చెప్తా ఉంటుంది మరి ఈ ప్రాంతం అంతా కూడా జైన మతం బౌద్ధ మతం అన్నట్టుగా ఇప్పుడిప్పుడే మనకు ఆధారాలను చూస్తున్నటువంటి పరిస్థితి మరి ప్రాంతం అంతా కూడా గొప్ప ఆధ్యాత్మికత అదేవిధంగా మరి అనేక చరిత్రతో కూడుకున్నట్టుగా గమనిస్తూ ఉన్నటువంటి పరిస్థితి చరిత్ర సాక్ష్యాలు నిలబట్ట మనకు బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉంది కనుక ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా ప్రకటించాలని పోయిన అసెంబ్లీ సమావేశాలలో మరి నేను స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా పర్యాటక శాఖ మంత్రి గారిని కోరడం జరిగింది ఇక్కడ అనేక మరి సంబంధించినటువంటి శిలా శాసనాలు కావచ్చు మరి పాత మట్టి పాత్రలు కావచ్చు బావులు తవ్వుతున్నప్పుడు బావులలో కూడా అనేక రకాలైన విలువైనటువంటి వస్తువులు కూడా అని చెప్తా ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి రైతులు మరి అంతేకాకుండా ఈ ప్రాంతం అంతా కూడా ఒక గొప్ప చరి చారిత్రాత్మకమైన ప్రాంతంగా మేము భావిస్తూ ఉన్నాం మరి దీన్నంతా కూడా మరి తప్పకుండా ప్రభుత్వం దీన్ని గుర్తించి ఈ యొక్క పరిసర ప్రాంతాలన్నీ గంగాధరలో ఉన్నటువంటి కురికేళ శాసనం వీటన్నిటిని ఆ బొమ్మలమ్మ గుట్ట ఈ ప్రాంతాన్ని అంతా కూడా మరి ప్రభుత్వం గుర్తించి దీని అంత పర్యాటక ప్రాంతంగా ప్రకటిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తా బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్ లాక్డౌన్ వల్ల ఆగిపోయిన వలస కూలీలు విద్యార్థులు పర్యాటకులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు భారతీయ రైల్వే శ్రామిక్ ప్రత్యేక రైలు నడుపుతోంది దక్షిణ మధ్య రైల్వే మే ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు రెండు వందల నలభై శ్రామిక రైళ్లు నడపడంతో పాటు క్యాటరింగ్ సేవలు కూడా నిర్వహించింది స్వచ్ఛంద సేవా సంస్థల భాగస్వామ్యంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు పదహారు ప్రధాన రైల్వే స్టేషన్లలో శ్రామిక రైళ్ల ప్రయాణికులకు లక్షన్నర భోజనాలు అందించారు ఎన్జీఓలు స్వచ్ఛంద సంస్థల సహకారంతోనే క్యాటరింగ్ సేవలు సమర్థవంతంగా నిర్వహించగలిగినట్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు వార్తలు ముగించే ముందు మరోసారి హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో యాభై వేల మందికి కరోనా పరీక్షలు ప్రైవేట్ ఆసుపత్రులు ల్యాబ్లలో కరోనా పరీక్షలు చికిత్సకు మార్గదర్శకాలు రూపొందించాలని సీఎం కేసీఆర్ ఆదేశం వైరస్ వ్యాప్తిపై ఆందోళన వద్దని ప్రజలకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి వైరస్ను కట్టుదిట్టంగా నియంత్రించనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటన దేశ రాజధానిలో కోవిడ్ నియంత్రణపై రేపు అఖిలపక్ష సమావేశం తక్షణమే ఐదు వందల రైల్వే కోచ్లలో ఎనిమిది వేల పడకలు కేటాయిస్తామని కేజ్రీవాల్ కు అమిత్ షా హామీ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని సందర్శించిన వ్యవసాయ శాఖ మంత్రి తొంభై తొమ్మిది శాతం పనులు పూర్తయ్యాయని త్వరలో ఉత్పత్తి ప్రారంభమవుతుందని వెల్లడించిన నిరంజన్ రెడ్డి నీటిపారుదల పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశం వచ్చే ముప్పై రోజుల్లో ఉపాధి కూలీలకు ముమ్మరంగా పనులు కల్పించాలని సోమేశ్ కుమార్ ఆదేశం